ఓం నమః శివాయ శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబిక ఆశీస్సులు ఈ రాశి వారికి అందరికీ మంచిగా ఉండాలని కోరుకుంటూ నవంబర్ నెలలో వృశ్చిక రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం మాట్లాడుకుందాం. వృశ్చిక రాశి వారికి రాసాధిపతి రాశిలో ఉండడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం కలిగి ఉంటారు, కానీ కోపతత్వాన్ని ఎక్కువ కలిగి ఉండే అవకాశం కలిగి ఉంటారు. చిన్న విషయాన్ని కూడా కొంత ఆందోళన, చిన్న విషయాన్ని కూడా కోపాన్ని ఎక్కువ ఉండే అవకాశం, ప్రతి విషయాన్ని క్లియర్గా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంచే అవకాశాలు కూడా ఈ రాశిపతి ఎక్కువ ఉన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత రాశికి సంబంధించినంతవరకు కూడా వృత్తి వ్యాపార కార్యకర్తమైన విషయాల్లో కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వ్యక్తిగతమైన నిర్ణయాలు, వ్యక్తిగతమైన విషయాల్లో కూడా క్లియర్గా కొంత సమస్యల నుంచి బయటపడే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. తృతీయాధిపతి బాలేడు కాబట్టి అనవసరమైన అనారోగ్యమైన సూచనలు కనపడుతున్నాయి, అంటే హెల్త్ విషయంలో కొంత చికాకులు అయితే కనపడే అవకాశాలు కలిగి ఉంటారు కాబట్టి ఆ విషయాల్లో కొంత క్లియర్గా ఉండగలిగితే చాలా మంచిది, చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా నిరాశాధిపతి. కొంత హెల్త్ పర విషయాల్లో గండాలు కానీ చిన్న చిన్న యోగాలు కానీ కొంత జాగ్రత్తగా ఉండగలిగితే ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా బెటర్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. సోదరి స్థానం అండ్ చతుర్థాధిపతి అంటే కుటుంబ స్థానం నుంచి మీకు ఎవరైతే ఉన్నారో, స్త్రీ పురుషుల యొక్క కుటుంబ స్థానం నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముందుకు వెళ్ళే అవకాశాలు కలిగి ఉంటారు, ముందు విషయాల్లో క్లియర్గా చేసుకునే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. పంచమ రాహు ఉండడం వల్ల ఆలోచనలో కొంత అనవసరమైన ఆలోచనలు ఎక్కువ వచ్చే అవకాశం కలిగి ఉంటారు. ఎక్కడ స్థిరంగా ఆలోచన లేకపోవడం, స్థిర విషయాల్లో కొంత క్లియర్గా లేకపోవడం, కొంత అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు కాబట్టి ఆ విషయాలు క్లియర్ చేసుకోగలిగితే చాలా మంచిదని చెప్పవచ్చు. తర్వాత షష్టమ రాహు కుజుడు ఉండడం, షష్టమాధిపతి గురుడు ఉండడం వల్ల అనవసరమైన గొడవల నుంచి ఏదైనా వచ్చినా, తలకాయని పొలిచినా, ఏది వచ్చినా కూడా దాని నుంచి బయటపడే అవకాశం కలిగి ఉంటారు. ప్రతి విషయంలో క్లియర్గా ముందుకెళ్ళడానికి కానీ కొంత అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అష్టమాధిపతి బాలేడు కాబట్టి అనవసరమైన హెల్త్ విషయంలో ఇబ్బంది కలిగించే అవకాశాలు కలిగి ఉంటారు. అనారోగ్య సమస్యలు కలిగి ఉండే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువ కలిగి ఉంటారు. కొంత ఆ విషయాల్లో క్లియర్గా ఉండగలిగితే చాలా మంచిదని చెప్పవచ్చు. చంద్రుడు బాగున్నాడు కాబట్టి పబ్లిక్ రిలేటెడ్ బాగుండే అవకాశం కలిగి ఉంటారు. ప్రతి విషయంలో క్లియర్గా ముందుకెళ్ళడానికి కానీ కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కానీ మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు కాబట్టి ఆ విషయాల్లో క్లియర్గా ఉండగలిగితే చాలా మంచిది, చాలా అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారు సాధ్యమైనంత వరకు కూడా శివారాధన చేసుకోవడం, శివుణ్ణి ఎక్కువగా పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. అలానే కందులు మంగళవారం పూట, ఏదైనా ఒక మంగళవారం పూట అయినా కూడా కందులు దానం చేయడం లేదా ఆవుకు పెట్టడం వల్ల కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా సక్సెస్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.